ఓకే అండి, వెరీ గుడ్ మార్నింగ్. అభ్యర్థులందరికీ కూడా పంచాయతీ సెక్రటరీ 2018 యొక్క నోటిఫికేషన్ యొక్క దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో పంచాయతీ సెక్రటరీ సంబంధించి మనకి 75 మార్కులు అది, అలాగే రూరల్ డెవలప్మెంట్ ఏమండి రూరల్ డెవలప్మెంట్ సంబంధించి గ్రామీణాభివృద్ధి పేపర్ ఒక 75 మార్కులు ప్రిలిమినరీ స్క్రీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుందండి. అయితే పంచాయతీ సెక్రటరీ కేవలం కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని అండి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఆ నోటిఫికేషన్ తగ్గట్టు ప్రస్తుత నూతన సిలబస్ అండి నూతన సిలబస్. అయితే ఇక్కడ మన అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి 2016 నోటిఫికేషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 అనే పదాన్ని ఇచ్చి దానిలో కొన్ని స్పెసిఫైడ్ టాపిక్స్ ఇచ్చారండి. ఏమండి దానిలో కొన్ని స్పెసిఫైడ్ టాపిక్స్ ఇచ్చారు, కొన్ని స్పెసిఫైడ్ టాపిక్స్ ఇచ్చారు. కానీ 2018 నూతన సిలబస్ని అనుసరించి ఆ సిలబస్ ప్రకారం ఏమండి కొత్తగా కొన్ని అంశాలు చేర్చారు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 అనే పదం మెన్షన్ చేయలేదు. ముందు అది గమనించాలి అండి, ఎక్కడా కూడా 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 అనే టాపిక్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అంటే ఏంటి, అప్పట్లో మనకు వచ్చే క్వశ్చన్స్ కూడా పూర్తిగా బైఫర్కేషన్ యాక్ట్ మీద అంటే విభజన చట్టం మీద ప్రత్యేకించి క్వశ్చన్స్ వచ్చాయి. అంటే సెక్షన్స్లో కానీ భాగాల్లో కానీ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఏంటండి, ప్రస్తుతం మొత్తం మార్చేశారు. అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం అంటే మనకి సెక్షన్స్ పైన కానీ లేదంటే ఇండెప్త్గా కానీ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ చాలా తక్కువ ఉన్నటువంటి అంశం. అంటే అడగడం కాదు, ఒకటి క్వశ్చన్ లేదా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అడగవచ్చు సెక్షన్స్ మీద అడిగితే, కానీ ప్రత్యేకించి ప్రత్యేకంగా మనకి ఇచ్చినటువంటి నూతన సిలబస్ని ఆధారంగా చేసుకున్నట్లయితే బైఫర్కేషన్ యాక్ట్ అనేది మన దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా అంటే కొత్త సిలబస్లో 2014 బైఫర్కేషన్ యాక్ట్ అనే పదం ఎక్కడా మెన్షన్ చేయలేదు. 2014 అనేది మెన్షన్ చేయలేదు, కానీ అంటే మెన్షన్ చేయడానికి ప్రకటించలేదు. కానీ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇచ్చినటువంటి నూతన సిలబస్ ఆధారంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఏమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దాని సమస్యలు అంటే ఎటువంటి సమస్యలు చాలా జాగ్రత్తగా వినాలి. ఎటువంటి సమస్యలు బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న విషయాన్ని మనం అడగట్లేదు, గమనించాల్సి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అండి. ఏ సమస్యలు అండి, పరిపాలనాపరమైనవి, అడ్మినిస్ట్రేటివ్. నెక్స్ట్ ఆర్థిక పరమైన సమస్యలు అండి, ఎకనామికల్ ప్రాబ్లమ్స్, చిక్కులు, ఇంప్లికేషన్స్ అంటే ఇంగ్లీష్లో మనం ఇంప్లికేషన్స్. అలాగే సామాజిక అంటే సోషల్ చిక్కులు లేదా సాంస్కృతిక చిక్కులు అంటే కల్చరల్. నెక్స్ట్ వన్ ఈజ్ కల్చరల్ అంటే సాంస్కృతిక చిక్కులు ఎలా ఉంటుందో చూద్దాం దాని గురించి తర్వాత. అలాగే రాజకీయ చిక్కులు, పొలిటికల్. అలాగే చట్టపరమైన అంటే లీగల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ ఒకసారి చూడండి అండి. పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన, సామాజికపరమైన, సాంస్కృతికపరమైన, రాజకీయపరమైన, చట్టపరమైన చిక్కులు సమస్యలు అనేది 2018 అంటే 19 జరిగేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రస్తుత 2018 నోటిఫికేషన్లు ఏవైతే వస్తున్నాయో ఈ పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఎంటైర్ టాపిక్ మొత్తం కూడా కరెంట్ రిలేటెడ్గా ఉంటుంది అండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా
విభజన చట్టాన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలని మనకి గుర్తుపెట్టుకోవాలి. అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా కరెంట్ అఫేర్స్ మీద, అంటే విభజన చట్టంలో కరెంట్ అఫేర్స్ అవేంటో చూద్దాం ఫ్యూచర్లో. కానీ విభజన చట్టంలో కరెంట్ అఫేర్స్ అనేది తెలుసుకోవాలి అంటే అసలు ముందు విభజన చట్టంలో ఏముంది, అండి విభజన చట్టంలో ఏముంది, ఈ విభజన చట్టం ఏమేమి పేర్కొంటుంది, విభజన చట్టం ఏమేమి పేర్కొంటుంది, ఆ విభజన చట్టంలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి, ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి, కంప్లీట్గా సెక్షన్స్ను కూడా మెన్షన్ చేయడని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారం నూతనంగా ఎక్కువగా మనకి వర్తమాన పత్రికలను కనుక మనం చదువుకున్నట్లయితే, ఏమండి వర్తమాన పత్రికలను కనుక మనం చదువుకున్నట్లయితే ఆ పత్రికల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవాలంటే ముందు ఆ విభజన చట్టంలో ఏముందో తెలుసుకోవాలి. అయితే గత క్లాసుల్లో మనం భాగం ఒకటి ఫస్ట్ పార్ట్ మనం నేర్చుకున్నాము. సో ఇప్పుడు పార్ట్ టూ అండి, ఇది పార్ట్ టూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అండి. రెండవ భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని రెండవ భాగం. గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో రెండవ భాగం ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు ఉన్నాయంటే సెక్షన్ 3 నుంచి 11 వరకు ఉన్నాయి. సెక్షన్ 3 నుండి 11 వరకు ఉన్నాయి. సో సెక్షన్ 3 నుండి 11 వరకు ఉన్నటువంటి అంశాలు ఏం చెప్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల గురించి చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి చెప్తున్నాయి. అయితే ఈ సెక్షన్ 3 నుంచి 11 వరకు ఉన్నటువంటి అంశాలని ముందుగా మనం బ్రీఫ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకి అండి, సో సెక్షన్ 3లో తెలంగాణ రాష్ట్ర అవతరణ గురించి ఉంది. ఏంటండి తెలంగాణ రాష్ట్ర అవతరణ గురించి పేర్కొనడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర అవతరణ అంటే ఇది ఏపీకి సంబంధించినది కాదు అని అభ్యర్థులు అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి జరిగిన విషయం ఏంటంటే ఇండెప్త్గా వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కలవడం జరిగింది. కొన్ని గ్రామాలు కావచ్చు కొన్ని ఏరియాస్ కావచ్చు. సో దానికి సంబంధించి ఏమేమైతే కలిపాడో వాటి గురించి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో చూద్దాం దాని గురించి. అలాగే నెక్స్ట్ ఆంధ్ర సెక్షన్ 4 ఏంటంటే ఏపీలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాదేశిక భాగాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాదేశిక భాగాలు అంటే తెలంగాణను మినహాయించి ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతాలు అయితే ఉంటాయో, అంటే ఇప్పుడున్న 13 జిల్లాలతో పాటు ఇంకా ఏదైనా యాడైనా, అంటే ఏదైనా జిల్లాలు కానీ లేదా ఏదైనా ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాల నుంచి యాడ్ అయినా, అంటే ప్రస్తుతం జరిగినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాబట్టి ఎక్కువగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనే ఆ విభజన చట్టం మొత్తం కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ కలపచ్చు, లేదా ఆంధ్రాలో ఉన్న వాటిని తీసుకెళ్ళి అక్కడ కలపచ్చు. కానీ ఆ కలపడంలో ఏది కలిపారు, ఏది తీసేశారు, ఒకవేళ తీసేస్తే ఎందుకు తీసివేశారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం అర్థమవుతుందండి. అలాగే నెక్స్ట్ సెక్షన్ ఫైవ్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్. సెక్షన్ ఫైవ్ ఏం చెప్తుందండి సెక్షన్ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో రెండవ భాగంలో ఏం చెప్తుందంటే సెక్షన్ 5 గురించి చెప్తుంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎంతవరకు ఉంటుంది అనే తని నేను బ్రీఫ్గా చూద్దాం. అలాగే సెక్షన్ 7, మరి సెక్షన్ 6 ఎందుకు పేర్కొనలేదు అంటే మనకి ఇక్కడ దాని గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాము. ఇక్కడ కామన్గా ఉన్న టర్మ్స్ని మనం ఫస్ట్ నేర్చుకున్నట్లయితే ఆ తర్వాత మిగతా దానికి మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు చూద్దాం
సెక్షన్ ఫైవ్ తర్వాత సెక్షన్ సెవెన్ ఏం చెప్తుందంటే, సెవెన్ ఏం చెప్తుందంటే ఏపీ గవర్నర్ ఉమ్మడి గవర్నర్గా ఉంటాడు. మళ్ళీ ఒకసారి, ఏపీ రాష్ట్ర గవర్నర్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఉమ్మడి గవర్నర్గా ఉంటాడు. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ కాకముందు, అంటే విభజన కాకముందు ఏ గవర్నర్ అయితే ఉన్నారో ఆ గవర్నరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి గవర్నర్గా వ్యవహరిస్తారు. అంటే ఒకవేళ నూతనంగా ప్రభుత్వాలు ఏదైనా కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా గవర్నర్ని నియమించాలి అనుకుంటే కొత్త గవర్నర్కి కొత్త రాష్ట్రమైనటువంటి 29వ రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి నియమించాలి. అయితే గతంలో ఉన్నటువంటి గవర్నర్ ఏ రాష్ట్రానికి అయితే ఉన్నాడో ఆ రాష్ట్రానికే కొనసాగిస్తున్నారు. అది తర్వాత చూద్దాం దాని గురించి. అలాగే నెక్స్ట్ సెక్షన్ 8 ఏమండి, సెక్షన్ 8 ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ ఏమండి. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగినప్పుడు మనకి కొద్దిపాటి ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో ఆ ఉద్రిక్తలు ఏమైనా నెలకొంటాయేమో అనే పరిస్థితిని ముందుగా ఉంచినటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఉమ్మడి రాజధాని వాసులు, ఆ ఉమ్మడి రాజధానిలో ఉండేటువంటి వాసులు అంటే ఎవరైతే ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారో, వలస వెళ్ళారంటే అంటే ఇక్కడి నుంచి అక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత గవర్నర్కి అప్పచెప్పడం జరిగిందండి. ఎవరికండి, గవర్నర్కి అప్పచెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే గవర్నర్కి అప్పచెప్పారో పరిస్థితి ఏమవుతుందండి, ఆ పరిస్థితి మొత్తం కూడా ఆయన గారే సమీక్షించుకుంటారు. అయితే ఇది కేవలం ప్రభుత్వాల యొక్క నిర్ణయం తప్ప మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటిది ఏది అన్నది జరగదు. ఎందుకంటే మనకి భాషాపరంగా ఏకంగా ఉన్నాం కాబట్టి ఎటువంటి సమస్యలు అనేవి తలెత్తవు. సోదరులుగా నడగడం అనేది జరుగుతూ ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది, ఎల్లప్పుడూ ఈ జరుగుతూనే ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ 9 రెండు రాష్ట్రాలకు కేంద్ర బలగాల సాయం అంటే సెంట్రల్ ఫోర్సెస్. సెక్షన్ 9 ఏం చెప్తుందంటే సెంట్రల్ ఫోర్సెస్ అండి, సెంట్రల్ ఫోర్సెస్ కేంద్ర బలగాలు. ఎప్పుడు కేంద్ర బలగాలను ఉపయోగిస్తామండి, ఏదైనా వైలెన్స్ జరిగినప్పుడు. అంటే రాష్ట్ర పరిధిలో ఆ వైలెన్స్ దాటిపోయినప్పుడు, హింస అనేది దాటిపోయినప్పుడు కేంద్రం నుంచి బలగాలు సాయం కోరుతామండి, కాబట్టి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ సెక్షన్ 6 అండి, ఇక్కడ సెక్షన్ 6. సెక్షన్ 6 ఏంటంటే కొత్త రాజధానికి నిపుణుల సంఘం. కొత్త రాజధానికి నిపుణుల సంఘం, నిపుణులు అంటే ఎక్స్పర్ట్ కమిటీ. ఎవరికి కొత్త రాజధాని? ఆల్రెడీ మన కామన్ క్యాపిటల్ అయినటువంటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం అది తెలంగాణ రాష్ట్ర భూభాగ పరిధిలో ఉంది కాబట్టి ఆ హైదరాబాద్ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఆల్రెడీ క్యాపిటల్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు బైఫర్కేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ప్రాంతాన్ని డిసైడ్ చేయలేదు కాబట్టి ఆ రాజధాని ప్రాంతాన్ని డిసైడ్ చేయడం కొరకు ఏమండి, ఆ రాజధాని ప్రాంతాన్ని డిసైడ్ చేయడం కొరకు కొత్త రాజధాని ఏర్పాటుకి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ, నిపుణుల సంఘాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్స్ వాటి గురించి మనం ఫర్దర్గా చూద్దాం. అలాగే సెక్షన్ 10. సెక్షన్ 10 ఏంటంటే రాజ్యాంగంలో, ఏ రాజ్యాంగం అండి, భారత రాజ్యాంగంలో తొలి షెడ్యూల్కి సవరణ. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి బైఫర్కేషన్ యాక్ట్లో షెడ్యూల్స్ కూడా 13 ఉన్నాయి. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే బైఫర్కేషన్ యాక్ట్లో కూడా 13 షెడ్యూల్ ఉన్నాయి. మనకి క్వశ్చన్ని మనని అభ్యర్థుల్ని మిస్గైడ్ చేయడానికి, సెక్షన్ 10 అనేది దేనిలో సవరణగా భావిస్తారు అంటే రాజ్యాంగంలో సవరణ, షెడ్యూల్లో సవరణ, అంటే మన బైఫర్కేషన్లో షెడ్యూల్లో సవరణ, రాజ్యాంగంలో షెడ్యూల్లో సవరణ, పై రెండు ఏది కాదు, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాం జరుగుతుంది. అయితే వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే రాజ్యాంగంలో తొలి షెడ్యూల్, అంటే తొలి షెడ్యూల్ ఏముందండి, భారత భూభాగ పరిధి అంటే భారత యూనియన్ గురించి ఉంది. ఆ యూనియన్లో ఏదైతే ఉందో దానికి సవరణ చేస్తున్నారు సెక్షన్ 10 ప్రకారం. అండి తొలి రాజ్యాంగంలో తొలి షెడ్యూల్కి సవరణ. అలాగే చివరిగా
సెక్షన్ 11 మనం గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు ఏమండి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క అధికారాలు అండి. మరొకసారి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలు, పవర్స్ ఆఫ్ ది స్టేట్స్ అంటే ఏ రకమైన పవర్స్ ఎలా ఉంటాయని తర్వాత దాని గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా వెళ్దాము. ఓకే అండి, రైట్. ఇవి మనకి సెక్షన్స్ గురించి మనం పరిశీలించినట్లయితే సెక్షన్ 3 నుంచి 11 వరకు రెండో భాగంలో ఉన్నటువంటి అంశాల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండో భాగంలో ఉన్నటువంటి అంశాల గురించి మనం చెప్పుకున్నామండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి గమనించాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మారినటువంటి ట్రెండ్ ప్రకారం వాడు ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే పరిపాలనాపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, సామాజికపరమైన సమస్యలు, సాంస్కృతికపరమైన సమస్యలు, రాజకీయపరమైన సమస్యలు, చట్టపరమైన సమస్యలు, చిక్కులు మరియు సమస్యలు, ఎటువంటి చిక్కులను ఎదుర్కొంటున్నాయి అనే వాటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి తప్ప ఈ నాకు తెలిసి అంటే నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి కంపల్సరీగా సెక్షన్స్ వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం గమనించాలంటే అభ్యర్థులు ఖచ్చితంగా మనం డైలీ వర్తమాన పత్రికలు, రోజు వచ్చేటువంటి పత్రికల్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే వీటిపై మనం క్వశ్చన్ రాయగలుగుతాము. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ సెక్షన్స్లో ఉన్న కొన్ని టాపిక్స్ అంటే ఒక్కొక్క సెక్షన్ని విడమర్చి చెప్పుకుందాము. విడమర్చి చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ సెక్షన్లో కరెంట్ అఫేర్స్ పరంగా, ఈ సెక్షన్లో కరెంట్ అఫేర్స్ అంటే కరెంట్ పరంగా ఇప్పుడు వీడు ఇచ్చినటువంటి ఈ అంశాల పరంగా ఏ చిక్కులు వస్తాయో వాటికి ప్రత్యేకంగా క్లాసులు మనం తీసుకుందాము, ప్రత్యేకంగా మనం క్లాసులు తీసుకుందాం. ఓకే అండి, రైట్. చూద్దాం ఒకసారి, చూద్దాం రైట్ చూద్దామండి. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫస్ట్ సెక్షన్ 3 ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ అండి. సెక్షన్ 3 ఏంటి? తెలంగాణ రాష్ట్ర అవతరణ. తెలంగాణ రాష్ట్ర అవతరణ గురించి మనం చదువుకోవాలా? ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదువుకోవాలంటే చదువుకోవాలి. ఎందుకని చదువుకోవాలంటే ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకనండి, తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి ఏర్పడింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి 10 జిల్లాల తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగినది. 10 జిల్లాల తెలంగాణను నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగినది, నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగినది. సో ఆ 10 జిల్లాలు యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండానే చేశారా లేదా ఏదైనా మార్పులు చేశారా, గమనించాల్సిన విషయం ఇది. మరొకసారి ఇప్పుడు నూతనంగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మరొక తెలుగు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణలో ఏదైనా భూభాగం సంబంధించి లేదా ఏదైనా అంశాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారా, యాజ్ ఇట్ ఈజ్గా అంటే అదే విధంగా ఉందా అనేది ఆ టైప్ ఆఫ్ ప్రశ్నలు రావడానికి మనకు అవకాశం ఉంది. అర్థమైందండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఓకేనండి, చూడండి, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఎప్పుడండి? 10 జిల్లాలతో కూడిన తెలంగాణ. అయితే ఇక్కడ నేను బ్రాకెట్లో ఒకటి మెన్షన్ చేశాను, అదే చిక్కు, అదే చిక్కు సమస్య. ఏంటో సమస్య చూద్దాం దాని గురించి తర్వాత. ఏంటండి, ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు తప్ప, ఇది ఇరిగేషన్ సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 111 అంటే ఇరిగేషన్ శాఖ వారు జారీ చేసినటువంటి ఆ జిఓ ప్రకారం అంటే ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు తప్ప. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న రెవెన్యూ గ్రామాలు మొత్తమా కాదా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలోని గ్రామాల తప్ప అనే పదాన్ని వాడే తప్ప ఏది అనేది మెన్షన్ చేశారంటే మెన్షన్ చేశారు చూడండి, బూర్గంపాడు మండలంలోని, తెలంగాణ రాష్ట్రంలోని బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు సీతారామనగరం కొండ్రిక ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వాటిని ఏం చేశారంటే, ఏం చేశారు వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. కలపడం ఏంటండి, ఎందుకు కలిపారు అనేది మనం ఇన్ బ్రీఫ్గా ఇప్పుడు చూద్దాం. మళ్ళొకసారి చూద్దాం, 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలని
ముఖ్యంగా బొరుగంపాడు మండలంలోని బొరుగంపాడు, సీతారామనగరం, కొండ్రిగా గ్రామాలని వారి పరిధిలో ఉన్నటువంటి కొన్నింటిని కలపడం జరిగింది. అవి తప్ప, ఆ రెవెన్యూ గ్రామాలు తప్ప అని చెప్పేసి, తప్ప అని ఎక్సెప్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకని వీటిని ఈ ప్రాంతాన్ని ఎందుకని ఈ ప్రాంతాన్ని కలిపారు అంటే, మళ్ళీ ఒక సమస్య అండి, సమస్య ఇక్కడ ఇచ్చిందే సమస్య. ఏమిటా సమస్య, ఏమిటా సమస్య అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ సమస్య తెలుసుకునే ముందు, ఈ సమస్య తెలుసుకునే ముందు ఇప్పుడు కలిపినటువంటి ఈ గ్రామాలని ఏమండి, బొరుగంపాడు కానీ, సీతారామనగరం కానీ, కొండగా ప్రాంతాలు కానీ, లేదా బొరుగంపాడు మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు, మండలాలు కానీ, ఇంకేదైనా అనుకుంటే వాటిని కానీ ఎప్పుడులోగా కలపాలి, ఎప్పుడులోగా కలపాలి అనేది పాయింట్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చిందండి? వాస్తవంగా ఎప్పుడు వచ్చింది ఇది? మార్చి 1, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రావడం జరిగింది, ఓకేనండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం వచ్చిన తర్వాత ఒక సమస్య అనేది ఏర్పడింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్రమే చేపడతానన్నట్టు, ఆ వచ్చేటువంటి చిక్కులన్నిటికి మేము సొల్యూషన్ చూపెడతామన్నట్టు వాళ్ళు ప్రకటించి, ఆ ప్రకటించిన దాని విధంగా ముంపు గ్రామాలు, ఏంటండి పోలవరం ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు గ్రామాలు అన్నీ కూడా, అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి, ఏమండి గతంలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలన్నింటినీ, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలన్నింటినీ కూడా, అంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించి వాటిని తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రామాలని ఎప్పుడు కలిపారు అండి? ఈ తెలంగాణ సంబంధించిన గ్రామాలని ఎప్పుడు కలిపారు, తెలంగాణ సంబంధించిన గ్రామాలని ఎప్పుడు కలిపారు అంటే, బిఫోర్ బైఫర్కేషన్, ఆఫ్టర్ బైఫర్కేషన్, ఆన్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన చట్టం జరిగిన రోజున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనే సమస్య ఒకటి ఉంది. అంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజించాలంటే ఆ రాష్ట్రం యొక్క అనుమతి కావాలి కాబట్టి, దీనికి ఏం చేశారంటే మన కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే, జూన్ 2014 ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. అభ్యర్థులు గమనించాలి, నేను వాడిన పదం కేంద్ర ప్రభుత్వం వారు ఆర్డినెన్స్ని జారీ చేయించారు అని అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం వారు చేశారు అని అంటున్నారు.